हाय फ्रेंड्स एला उन्नारंदरू बागुन्नारंडी नेनंडी मी कौशल्य किशोर्नी टुडे मन रेसिपी वच्चेसी वेरुशनग गुड्लु पुट्नाल पप्पु पच्चिमावडकायतो चटनी अंडी ఈ చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా కమ్మగా ఎంతో టేస్టీగా ఉంటుందండి. సో ఇడ్లీ దోశ వడ అన్నిటిలోకి కూడా చాలా బాగుంటుందండి. కిడ్స్ అయితే ఎంతో ఇష్టంగా తింటారు. సో దీని ప్రాసెస్ అంతా కూడా ఒకసారి చూద్దాం. ఒక బౌలు పుట్నాల పప్పు, వేరుశనగ గుడ్లు, పచ్చిమిర్చి అండ్ పచ్చిమావడికాయ ముక్కలు, పునాస్ మావడికాయలు అంటారు కదా అవి, సో పోపు అన్నీ తీసుకుని ఒక పాత్ర తీసుకుని సరిపడా ఆయిల్ వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ అలా ఫస్ట్ చిమ్ములో పెట్టుకుని వేరుశనగ గుడ్లు అయితే ఇలా వేయించుకోండి. అస్సలు కలర్ మారకూడదండి, ఎందుకంటే చట్నీ అనేది మీకు వైట్ కలర్ రాదు. పప్పులు మాడాయి అంటే కనుక మీకు కలర్ పోతుందండి చట్నీకి. సో చిమ్లో పెట్టి దోరగా వేయించుకోండి. వేరే గిన్నెలోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ పుట్నాల పప్పు కూడా వేయించుకోండి. ఇది గుళ్ళ శనగ పప్పు అయినా దీన్ని కూడా ఒకసారి ఆయిల్లో వేయించుకోవాలండి. సో ఇది కూడా అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఇవి కూడా ఒకసారి వేయించుకోండి. సో ఇలా వేరే గిన్నెలోకి తీసుకున్నాం కదూ, దీన్ని ఒకసారి చల్లారనిద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఈ పప్పులన్నీ దాంట్లో వేసేసి పచ్చిమిరపకాయ ముక్కలను చిన్న చిన్న పీసెస్ ఇలా కట్ చేసి ఒక ఫైన్ పేస్ట్ లాగా అయితే తయారు చేసుకోండి. ఇప్పుడు పోపు వేసుకుందాం చట్నీకి. మినప్పప్పు, జీలకర్ర, ఎండు మిరపకాయ ముక్కలు, కరివేపాకు. ఇదిగోనండి ఇంకా చట్నీ అయితే రెడీ అయ్యింది. సో ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.